పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో తన పోస్టులతో హల్చల్ చేస్తుంది. తను ఇంతకుముందు బద్రి, జానీ వంటి సినిమాలలో కూడా నటించింది. పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్న తర్వాత మూవీస్కి గుడ్ బై చెప్పి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల వీరిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. 7 ఏళ్ల నుండి రేణు దేశాయ్ పూనాలో తన పిల్లలతోనే ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇటీవలే ఒక షోకి జడ్జ్ లాగా వహిస్తున్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నట్టు తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా సహాయంతో తన పైన అనేక రకమైన నెగిటివ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. ఇవన్నిటికి భయపడకుండా రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్కి గట్టి సమాధానమే చెప్పింది. మగవాడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్లేదు, కానీ ఆడవాళ్ళు చేసుకోవద్దా అని. అయితే ఈ విషయంపై ఇటీవలే పవన్ కళ్యాణ్ స్పందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు రేణు దేశాయ్ అంటే ఎవరు? ఒకప్పుడు తన భార్య. ఆమెను మీరు తప్పుగా అనుకోవద్దు. అంతేకాకుండా ఈ సమాజంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ తెలిపాడు. రేణు దేశాయ్ ఏ విషయం అయినా 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడుతుంది అని చెప్పాడంట పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్కి. దీంతో ఆయన రేణు దేశాయ్కి పవన్ ఫ్యాన్స్ మధ్య ఉన్న గొడవలు చల్లబడవచ్చు అని అనుకుంటున్నారు అందరు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.